ఏడ్రా బద్రిగాడు, వెళ్ళి చాలా సేపైంది. ఓర్ని ఏద్దావా, చాలా తొందరగా నీకు. బైక్ మీద వెళ్ళాలి, మాట్లాడాలి, అక్కడ చూడాలి, తీసుకొని రావాలి. ఇంత పెద్ద ప్రాసెసింగ్ ఉంది ఇక్కడ. ఇదేమైనా చిన్న మ్యాటర్ అనుకున్నావా బే? తట్టుకోలేకపోతున్నా, ఇప్పుడు ఇక్కడ వెయిటింగ్. సేమ్ ఫీలింగ్ ఇక్కడ. రే జానీ, వాడు వచ్చేటప్పుడు కూల్ డ్రింక్స్ ఇస్తామని చెప్పి ఫోన్ చేయరా. రే వద్దురా, బైక్ మీద వచ్చేటప్పుడు ఫోన్ చేయడం అంతగా బాగోదురా. నేను వెళ్ళి తీసుకొస్తాం మామా. నువ్వు చెప్పింది కరెక్టే. సరే నువ్వు వెళ్ళి త్వరగా వచ్చే. సరే మామా. ఎరా తీసుకొచ్చావా? కావాల్సిన తీసుకొచ్చా మామా. ఏడు రేడు ఇంకా రాలేదు. నేనే లేట్ అనుకున్నా, వీడేంట్రా నాకన్నా ఇంకా లేట్ చేస్తున్నాడు. వీడి దెబ్బకి ఇంకో హాఫ్ బాటిల్ తాగాల్సిందే మామా. ఇదే మనం ఉండబోయేది. హ్యాపీగా ఉండొచ్చు. పద లోపలికి వెళ్దాం. రే ఏంట్ర ఇంత లేటు, ఇప్పటికే చాలా టైం వచ్చేసారు. ముందు లోపల రండి. జూహి, వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్. వీడి జాని, వీడి నంద. రే ఎమ్మ పేరు జూహి. హాయ్. జూహి, నువ్వు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకో. ఆగువే, ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఇంకా మనం 5 రోజులు పండగ చేసుకోవాలి. సర్లే, నాకు చాలా చిరాక్గా ఉంది. నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. ఈ లోపు సెటప్ రెడీ చేయండి. మనం మందు అవుదామా? ఈ 5 రోజులు మనం ఇల్లుగా ఎంజాయ్ చేయాలరా. చేద్దాం మామా. మామా, మన భాష, నిఖిల్, రాజు, చక్రి వాళ్ళు కూడా ఉంటే బాగుండు కదా మామా. ఇప్పుడు వాళ్ళ షెడ్యూల్ బిజీ కదా. ఇప్పుడైతే ఇక్కడ ఎంజాయ్ గురించి ఆలోచిద్దాం. సరే మామా. ఉంది ఏంట్రా, నేను రాకముందు అప్పుడే ఖాళీ చేసేసినట్లు ఉన్నారు. మామా, 2 అవర్స్ నుంచి టెన్షన్ తట్టుకోలేక మేమిద్దరం ఫుల్ కొట్టేశాం. కంగారు పడక మామా, 5 రోజులు సరిపడ సరుకు తెచ్చాం. రే రేపు నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే, మార్నింగే వెళ్ళి విష్ చేయాలి. మందు ఎక్కువ నిద్రపోయాననుకో, నా గర్ల్ ఫ్రెండ్ జీవితంలో నన్ను దగ్గర కూడా రానివ్వదు. ఓ, రేపు సింధు బర్త్డే. అయితే రేపు ఇక్కడ అయ్యి ఖర్చు మొత్తం నీదేరా. ఇలా అన్ని మనకి ఖర్చు వస్తున్నారా మామా? అవునరా.